దేవునికి స్తోత్రములు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు రాజారావు, ఎవాంజలిస్ట్. మరి గత కొంతకాలంగా మరి వాక్యంతో కూడిన సాక్ష్యం అనే సబ్జెక్టులు, అనేక సబ్జెక్టులు మేము ముందుకు తీసుకొచ్చాను. మరి గత ఎపిసోడ్ 25వ ఎపిసోడ్, ఇది 26వ ఎపిసోడ్లోకి వచ్చాం. మరి ఈ యొక్క గత ఎపిసోడ్ నుంచి చెప్పే సబ్జెక్ట్ ఏంటంటే, కళల ద్వారా దేవుడు నాకు చూపించిన దర్శనం, దేవుడు నాకు చూపించిన దర్శనాలు రకరకాలుగా చూపిస్తారు. దేవుడు నాకు చూపించినటువంటి దర్శనాలు ఇవే సబ్జెక్టు. మరి ఈ దర్శనాలన్నీ ఎందుకు చెప్తున్నారు అండి అంటే, మరి ఈ దర్శనాలే నేను నా సాక్ష్యం రూపంలో ఒక బుక్ రాసి మరి 7000 పుస్తకాలు మరి చర్చి టు చర్చి వెళ్ళి తిరిగి ఇస్తున్నాను. ఎందుకు అంటే, దేవుడు మాట్లాడతాడు, దేవుడు దర్శనాలు చూపిస్తాడు. ఇట్లా చేయగలిగిన దేవుడు ఒకే ఒక దేవుడు, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు అని చదివిన వారు తెలుసుకోవటం కోసం. ఇక నిర్ణయాలు ఎవరి నిర్ణయాలు? వారు యేసు ప్రభువును అంగీకరించాలా లేదా అనే దాని మీద ఎవరి నిర్ణయం? ఆయన సృష్టికి, సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమనే చెప్పారు తప్ప బలవంతం ఏమీ చేయమన్నారు. కాబట్టి సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే భాగంలో ఈ యొక్క బుక్స్ ద్వారా ఈ యొక్క దర్శనాలు నాకు వచ్చిన ఈ సాక్ష్యం, ఈ దర్శనాలను చెప్తున్నావు అంటే ఏంటి, దేవుడు మనకు చేసిన మేలులన్నీ చెప్పటమే సాక్ష్యం. జనరల్గా దేవుడు చేసిన మేలు చెప్పడమే సాక్ష్యం. కొంతమంది సాక్ష్యాలు ఎట్లా ఉంటాయంటే, జనరల్గా ఇదిగో నాకు నన్ను ఇలా అభివృద్ధి పరిచారు, ఈ కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చారు, ఫలానా రోగం నుంచి బయటికి తీసుకొచ్చారు అనేది సాక్ష్యాలు ఉంటాయి. అట్లా 1 గంట 6 గంటలో చెప్తాను. కానీ నా సాక్ష్యం ఎటువంటిది అంటే, దేవుడు నిత్యము మాట్లాడుతున్నాడు, అది నా సాక్ష్యం. ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుతున్నాడు, అది నా సాక్ష్యం. ఇది చెయ్యి అది చెయ్యి అని దేవుడు దర్శనం చూపించి చేపిస్తున్నారు, అది నా సాక్ష్యం. మరి ఇదంతా చెప్పాలి కదా, అది 1 గంటలో 1 గంటలో అవుతుందా? 83 దర్శనాలే ఉన్నాయి. ఇంకా అనేక విధాలుగా జ్ఞానం బోధిస్తూ వస్తున్నారు. ఆ జ్ఞానం అంతా చెప్పాలి అంటే ఒక 1 గంటలో చెప్పేది కాదు. అందుకే మరి కొంత వాక్యంతో కలిపి, మరి వాక్యంతో కూడిన సాక్ష్యం అని అనేక ఎపిసోడ్లుగా మీకు చెప్తూ వస్తుంది. ఎక్కడైనా చర్చల్లో నా సాక్ష్యం చెప్పాలంటే ఏం చేస్తుంటానంటే, 2Kగా ఇదిగో నాకు దేవుడు ఇట్లా దర్శనాలు చూపించారు, ఇలా వేశారు, ఇలా మారారు, ఇలా జ్ఞానం ఇచ్చారు అని 2Kగా చెప్పేసి పూర్తి వివరణ అంతా నా బుక్లో ఉంటుంది చూడండి అని పుస్తకాలు ఇస్తున్నాను. ఎందుకు అంతా చెప్పలేం కాబట్టి. ఇక్కడ టీవీ మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా మీ అందరికీ మరి అనేక ఎపిసోడ్ల ద్వారా నేను వివరంగా చెప్తే మీకు అర్థమవుతుంది. నేను పుస్తకం పంచి మీరు చదవటం అందరి దగ్గరికి నేను పంచలేను. ఇంకోటి, అందరూ చదువుకున్న వాళ్ళు కూడా ఉండరు కదా. నా పుస్తకం చదివితే చదువుకున్న వాళ్ళకి, చదువుకొని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? టీవీ అనుకో చూస్తారు, చూసి ఓహో ఇలాగా ఎలా జరిగింది ఎలా జరిగింది తెలియదు. కాబట్టి వాళ్ళు కూడా కవర్ చేయడానికి దేవుడు ఉద్దేశం అయి ఉంటుంది. మరి ఆ రకంగా చెప్పడం జరిగింది. మరి 2Kగా ఎట్లా ఎట్లా నాకు దర్శనాలు వస్తాం మొదలుపెట్టినాయి. నా మరి 60వ సంవత్సరం నడుస్తుండగా దేవుడు దర్శనాలు బిగించేయటం జరిగింది. 60వ సంవత్సరం జరిగింది. 61వ సంవత్సరంలో ఎంటర్ అవగానే నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. 2012 అక్టోబర్ 28వ తారీఖున నేను ప్రభువుని అంగీకరించి ఆ యొక్క బాప్తిజం తీసుకోవడం జరిగింది. కాబట్టి 61వ సంవత్సరంలో నేను ప్రభువుని పూర్తిగా నా స్వరక్షకుడిగా అంగీకరించడం జరిగింది. అంటే అప్పటికి ఎంత వయసు అయిపోయింది? 60 సంవత్సరాలు దాటిపోయింది. ఏ దేవుడైనా ఒకటేలా అని కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దర్శనాలు చూపించడం మొదలుపెట్టాను. మరి ఆ దర్శనాలు చూపించి మనం వెళ్తే చర్చికి వెళ్ళి వచ్చేస్తే సరిపోద్దా అంటే అలా కాదు. నువ్వు ఎలా చెయ్యి ఇలా చేయను. దేవుడు మాట్లాడతాడా? మనం సామాన్యులు, ఆయన సృష్టికర్త, ఆయన వచ్చి మాట్లాడతాడే. ఎంతమంది అందరితో మాట్లాడతాడు. నాతో ఈ రకంగా మాట్లాడు, కొంతమంది ఇంకో రకంగా మాట్లాడు, కొంతమంది ఇంకో మాట్లాడుతున్నాడు, అనేక మందితో మాట్లాడుతున్నాడు. కానీ ఏ దేవుడు? బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అట్లా జరుగుతుంది. ఇంకెక్కడ ఎవరి ద్వారా ఇంకొక దేవుడిగా చెప్పబడిన వాడు ఎవరు కూడా ఈ రకంగా మాట్లాడాడు మా దేవుడు అని చెప్పడం నేను వినలేదు, చూడలేదు. కాబట్టి ఇది జరుగుతుంది. మరి ఇది ప్రకటించడానికి కారణం ఏంటి అంటే, మార్కు సువార్త 5:19-20 ఏం చెప్తున్నాయంటే, నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కరకెరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పుమనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపల్లిలో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపోయాడు. ఇది మార్కు సువార్త 5:19-20. ఇది ప్రభావితం అయింది. నేను దేవుడు ఏం చేశాడంటే, ఆ గెరాసీనుల దేశానికి వెళ్ళాడు. సేన అనేటువంటి దెయ్యాలు గుంపు పట్టినటువంటి ఒక ఆయన ఆ యొక్క శ్మశానాల్లో ఉంటూ ఉండగా దేవుడు ఆ దయ్యాల అనే గుంపుని గద్దించి ఆయన నుంచి బయటికి తోలేశాడు. ఎప్పుడైతే ఈయన గద్దించాడో
ఆ దయాల గుంపు పోయింది. ఈయన స్వస్థ పరచబడి ఈయన వెంట వచ్చేసి ఈయన ఫాలో అవుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నన్ను వెంబడించడం కాదు, నువ్వు చేయాల్సిన, ఇది సామాన్యమైన విషయం కాదు, నీ మీద ఉన్నటువంటి వేల దయ్యాలను నేను వదిలిచ్చేసాను, ఈ విషయం అందరికీ చెప్పు. ఎవరికి చెప్పాలి? ముందు నీ ఇంటి వారికి. కాబట్టి అందరికీ చెప్పాలి, దేవుడు నా ఈ దేవుడు ఆయన యేసు ప్రభు వారు కనికరపడి ఇట్లా చేశారని చెప్పి అందరికీ చెప్పు అన్నాడు. నీ అప్పుడు అన్నాడు, నీ ఇంటి వారి వద్ద కంటే నీ చుట్టుపక్కల, ఆయన దెక్కపోలి అంటే ఆ యొక్క పట్టణాలు చుట్టుపక్కల ఉన్నటువంటి దెక్కపోలి అంటే ఒక 10 పట్టణాలని కలిపి దెక్కపోలి అంటారు, వాటన్నిటికీ ఆయన చెప్పుకుంటే ఇప్పుడు నేను చేస్తున్న పని కూడా మీకు ఏం మేలు చేశాడని చెప్తున్నారండి అని ఒక ఆయన నన్ను ప్రశ్నించింది. ఏం మేలు చేయాలి? మాట్లాడుతున్నాడు నాతో చాలదా? ఏం మేలు చేశాడని మీకు చెప్తున్నారు, మీకు ఇదే పెద్దగా ఇది ఒరిగింది ఇది జరిగింది అని లేదు కదా. ఏం మేలు చేశారని మీరు ఇంత శ్రమపడి అన్ని చోట్ల మీ సొంత ఖర్చులతో బుక్స్ ప్రింట్ చేయించి మరి 7,000 కాపీలు పంచారే, ఇప్పుడు ఉచితంగా పంచుతున్నారే, మరి అన్ని చర్చలకి వెళ్ళి చెప్తున్నారే సాక్ష్యం. మీకు ఏం మేలు చేశాడంటే ఇదంతా మేలు కాదా? 83 సార్లు దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పటం అది మేలు కాదా? ఎవరితో మరి ఎంత ఇది అరుదుగా ఉంటుంది. కొంతమందికే కొంతమంది దర్శనాలు చూపిస్తారు, కొన్ని దర్శనాలు వస్తాయి, కానీ ఇన్ని దర్శనాలు వచ్చిన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. ఇన్ని దర్శనాలు మా చూపిస్తున్నాడే ఇది మేలు కాదా? అసలు ఆయన నన్ను ఏర్పరచుకోవటమే మేలు. రోమా 8:29 ప్రకారం నిన్ను ముందుగా ఎరిగి ఏర్పరచుకున్నానని చెప్పాడు కదా, అదే మేలు. ఇంతకంటే ఏం కావాలి నాకు? నేను చీకట్లో కొట్టుకుపోతూ ఉండగా నన్ను వెదకి రక్షించాడు, అదే మేలు అని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఎవరైనా సాక్ష్యం చెప్తున్నారా అంటే ఈ వాక్యం ద్వారానే సాక్ష్యం చెప్తారు. దేవుడు చేసిన మేలుని అందరికీ పంచమన్నాడు. సువార్త కూడా అంతే, దేవుడు ఈ మేలు చేశాడు, ఈ దేవుడు గొప్ప దేవుడు అని అందరికీ చెప్పడమే సువార్త. సువార్త ప్రపంచం అందరికీ చెప్పమన్నాడు. అంటే ప్రపంచం అందరి ప్రజలకి ఈ విషయం తెలియాలంటే ఆయనే ప్రపంచానికి అందరికీ దేవుడు అనే విషయం స్పష్టమైపోతుందిగా. కాబట్టి ఆయన ప్రపంచాన్ని అందరికీ దేవుడు అనే విషయం వాళ్ళకి తెలియాలి అంటే ఆయన దేవుడు అనే విషయం మన నలుగురు మధ్యనే కూర్చుని దేవుడు అని తెలుసుకుంటే కుదరదు. ప్రపంచాన్ని అందరికీ ఆయన దేవుడని మరి అక్కడ తెలుసుకున్న వాళ్ళు ఎలా తెగించారో అందరికీ చెప్పండి అని. అంటే దేవుడు ప్రతి ఇంటికి కూడా సువార్తను పంపిస్తుంది, ఎందుకంటే ఆయన దేవుడని, ఆయన ఈ మేళ్ళన్నీ చేస్తున్నాడని. ఆయన ఎవరో తెలిసినా తెలియకపోయినా ఈ సృష్టిని నిర్మించి నిర్వహించి మనందరికీ కూడా ఈ యొక్క ప్రకృతి ద్వారా ఈ సృష్టి ద్వారా మేలును కలగజేస్తున్నాడని తెలియపరచడమే సువార్త. ఒకవేళ నీ జ్ఞానానికి అంది ఆయనే దేవుడు అని గ్రహిస్తే దేవుడి వైపు చూడు. ఒకవేళ నా జ్ఞానానికి అందలేదు నేను ఇంకా గ్రహించలేకపోతున్నా అంటే ఇంకా ఆలోచించుకో. ఆయనేమి బలవంత పెట్టడానికి మరి చెప్పలే, ఎక్కడ కూడా బలవంత పెట్టడానికి చెప్పలే. ఆయన శిష్యుల్ని కూడా, అయ్యా మేము సువార్త ప్రకటిస్తాం, ముందుగా ఆయన శిష్యుల్ని శిలువయాగం ఇంకా జరగలేదు కాబట్టి ముందుగా ఆయన శిష్యుల్ని ఈ యొక్క దేవుడి జ్ఞానం పంచడానికి ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకే మధ్యకే పంపించాడు. శిలువయాగం అయిన తర్వాత సృష్టి అంతటికే వెళ్ళమన్నాడు. ఎందుకంటే ఈ శిలువయాగం ద్వారా వచ్చేటువంటి ఫలము ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి కాదు, ఈ ప్రపంచం అంతటికీ చెందింది. మొట్టమొదటి అబ్రహాం గారికే చెప్పాడు, నీ ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడి నీ ద్వారా నా కుమారుడు రాబోతున్నాడు, నా కుమారుడు ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా మేలు చేయబోతున్నాడు అని ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రపంచానికి అందరికీ చెప్పవలసిన పూచి ఎప్పుడు ఏర్పడింది? శిలువయాగం చేసిన తర్వాత ఏర్పడింది. కాబట్టి ఈ శిలువయాగాన్ని మరి సృష్టి సర్వసృష్టికి వెళ్ళి ప్రకటించమని దేవుడు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఆయన శిష్యులు అడిగారు, అయ్యా మేము పలానా చోటకు వెళ్ళి మీ యొక్క సువార్తను మేము ప్రకటించినప్పుడు వాళ్ళు వినకపోతే ఏం చేయమంటారంటే, మరి బలవంతం చేయమని అనలేదు కానీ అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోండి, మీ పాద ధూళి కూడా అక్కడ ధూళిపోయింది, అయ్యా మీకు సంబంధించింది మాకు ఏది అక్కర్లా, ఈ జ్ఞానం ఇవ్వమన్నారు ఇచ్చాం, వినగలిగిన వాడు వినుగాక చెవి గలవాడు వినుగాక అని దేవుడు చెప్పాడు. మీరు వినాలనిపిస్తే వినండి, లేదంటే లేదు అని చెప్పి ఇంకో చోటకి వెళ్ళిపోమన్నారు. అంటే దేవుడు ఎక్కడ కూడా బలవంతం లేదు, జ్ఞానం మాత్రం ప్రసాదించను. అలా సర్వసృష్టికి వెళ్ళినప్పుడు కూడా ఆయన శిలువయాగం గురించి చెప్పటం వరకే కానీ నిర్ణయాలు ఎవరి నిర్ణయాలు వారవి, ఎవరు ఎవరికి ఆలోచన ఎంత అందుతుందో, దేవుడు ఎంత సహాయం చేస్తాడో వాళ్ళ ఆత్మకి, ఆ సహాయాన్ని బట్టి దేవుడు వాళ్ళని గ్రహించే శక్తి వాళ్ళకి రావాలి. ఎవరికి వారు సంపాదించుకోవలసిందే కానీ ఈ పరలోక భాగ్యం ఇంకొకళ్ళు వచ్చి ఇచ్చేది కాదు. కాబట్టి మనంతటా మనం ఆలోచించుకుని
మనం దేవుడెవరో గ్రహించి ఆయన వైపు చూచి ఆ యొక్క నిత్య నరకానికి తప్పించుకోవాల్సిన ఆ యొక్క పని మన మీదే పెట్టాడు. నువ్వే సంపాదించుకో, నువ్వు సంపాదించుకున్న మేరకు నీకు వస్తుంది. ఇప్పుడు నేనున్న నన్ను సువార్త చేయమన్నారు, చేస్తున్నావు. నాకు ఇవ్వ, నాకు ఏం వస్తుంది ఇక్కడ అంటే ఇదిగో పలాన్ చోట పలాన్ ఉంది అని చూపించాడు అంతే. కాబట్టి అక్కడ దాచి ఉంచుతాడు, కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఈ రకంగా దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క దర్శనాలను ప్రకటించడం ద్వారా నిజంగా కూడా అన్ని జనులు అనేకులకి నేను ఈ యొక్క పుస్తకాన్ని, నా పుస్తకాన్ని పంపించడం జరిగింది. చాలామందికి మరి దేవుడు ఎవరో గ్రహించారు, కానీ వారికి ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల యేసు ప్రభు వైపు వాళ్ళు సడన్గా రావాలంటే ఇబ్బందులు ఉన్నాయి, కానీ వారు దేవుడు ఎవరో గ్రహించడం జరిగింది. అంతవరకే మనం చేయాల్సింది అంతేకాని ఇక బలవంతం అంటూ ఏం లేదు. వారి పరిస్థితులు అనుకూలం పరచబడినప్పుడు ఆ దేవుడు వాళ్ళకి ఏ రకంగా వాళ్ళని ఏర్పరచుకోవాలో ఆ రకంగా ఏర్పరచుకుంటాడు. జ్ఞానం మట్టుకు ఇవ్వటం మన పూచి అని నేను గ్రహించడం జరిగింది. అనేక మందికి ఇవి ఈ నా పుస్తకాలు ఉపయోగపడినట్లు నాకు ఫోన్ల ద్వారా తెలియపరచడం జరిగింది. అన్యులైతే మేమైతే గ్రహించాం అని చెప్పారు. మరి మన క్రైస్తవ సోదరులు, అయ్యా దేవుడు ఇంత మహిమ, ఎంత ఇన్ని దర్శనాలు ఇలా మాట్లాడతాడని మేము ఎరుగం. ఇదివరకు మీరు పుస్తకం ఇస్తడం ద్వారా ఆయన నిత్యం మాట్లాడతాడని, నిత్యం అన్నీ చూస్తూ ఉంటాడని మాకు తెలిసింది అని చెప్పి చాలామంది ఫోన్లు చేయటం జరిగింది. ఆ విషయ పరిజ్ఞానమే దేవుళ్ళు బలపడటమే, చర్చిలోకి వచ్చే వాళ్ళకి ఏ దేవుడైనా ఒకటేలే అని లోపల అనుకుంటూ వస్తూ ఉంటారు కొంతమంది. అలా కాదు, నేను ఒక్కడే దేవుడు, ఏదైనా చిన్న తప్పు చేస్తే ఆ దేవుడు చూశాడంటలే అని కొంతమంది అనుకుంటారు. అలా కాదు, ఈయన అన్నీ చూస్తాడు. రాజారావు గారితో ఎన్నిసార్లు మాట్లాడాడు, ఆయన అన్నీ చూస్తున్నాడు. కాబట్టి సృష్టికి అంతటికీ ఆయనే దేవుడు, కాకపోతే ఈ సువార్త అందరికీ ఎందుకు ప్రకటింపజేస్తున్నాడు అని అనేక మంది ఆలోచించుకునేటట్టుగా ఈ బుక్ ఉంటూ జరిగింది. ఇప్పుడు అయితే మరి మొట్టమొదటి దర్శనం మీకు కిందటి ఎపిసోడ్లో చెప్పాను. ఒకరోజు రాత్రి అది జరిగింది, ఇప్పుడు 2012 ఫిబ్రవరి 11 జరిగింది. మరి ఒకరోజు రాత్రి ఒక బైబిల్ గ్రంథం లాంటి గ్రంథాన్ని, మరి ఇలాంటి గ్రంథం అని ఎందుకు అంటున్నానంటే బైబిల్ అనే అక్షరాలు నాకు ఎక్కడ కనపడదు. దేవుడు మనంతట మనమే దేవుడు ఆయన వెతికి కనుక్కోవాలని చెప్తాడు, సూచిస్తాడు. అంతే ఏదో ఒక రోబోట్ లాగా స్విచ్ నొక్కేసి నువ్వు బైబిల్ గ్రంథం చదువు అని అనడు. అది నీ ఇష్టమే. ఒక గ్రంథం ఇచ్చాడు, ఆ గ్రంథం ఏదో వెతికి వేసారి కనుక్కోవాలి మనం. అది బైబిల్ గ్రంథంలాగా ఉంది, అది బైబిల్ గ్రంథమే ఇంకో గ్రంథమా, అసలు ఏది దేంట్లో దేవుడు ఉన్నాడు అని గ్రహించే పని మన మీదే పెట్టాడు తప్ప ఆయన ఏది బైబిల్ అని రాసిన పదాలు రాసిన గ్రంథం ఇవ్వటం ఏం జరగల. ఎందుకంటే అట్లా రాసి చూపిస్తే ఇక నాకేమొస్తుంది, నేను కనుక్కున్నదేముంది, ఇంకా దేవుడు ఈయన అని నేను కనుక్కున్నదేముంది ఆయనే చూపిస్తే. అందుకోసమేమో నాకు తెలియదు ఆ పదాలు కనిపించడం వల్ల. నాకు బైబిల్ గ్రంథం లాంటి ఒక గ్రంథం ఇది సరైన మార్గము అని చెప్పి ఇవ్వటం జరిగింది. మరి ఈ విషయంలో నేను పరిశోధన చేశాను, దేవుడు ఈ విషయం ఇట్లా చెప్తాడు అనే విషయం ఎక్కడుంది అని చూస్తే దాంట్లో ఎక్కడుంది అంటే యెషయా గ్రంథంలో 30:21 వచనం ఏం చెప్తూ ఉందంటే, అంటే ప్రభు రాకముందు ఇజ్రాయేల్ ప్రజలతోటి దేవుడు ఆ యెషయా ద్వారా చెప్పించిన మాట ఏంటంటే, మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని ఉంది. ఇజ్రాయెల్ ప్రజలతో అంటాడు, రాబోయే కాలంలో మీకంతా మంచే జరుగుతుంది, మీకు దారి ఏదో తప్పిపోతుంటే ఇదిగో దారి అని వెనక నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది అని చెప్తాడు. ఇప్పుడు నాకు అట్లాగే జరిగింది, ఇదిగో దారి అని నా వెనక నుండి ఒక శబ్దం వినిపించినట్టుగా ఒక మనిషి ద్వారా ఇది మార్గము అని చెప్పి చూపించడం జరిగింది. ఆ మార్గం వెతుక్కోవటానికి నాకు సహాయం చేశాడు. వెంటనే నేను బైబిల్ గ్రంథం తీశాను, చదివా, నాకు అర్థమైపోయింది, ఓహో ఈ దేవుడు కరెక్టు. ఇప్పుడు వరకు నిర్లక్ష్యంగా దాని వైపు చూడలా పక్కన పెట్టాం, ఆ నిర్లక్ష్యం పోగొట్టి నేను చూచేటట్టుగా చేశాడు అంతే. ఇక తక్కిన కార్యక్రమం అంతా నా అంతటా నేను వెతుక్కోవాల్సిందే, ఆయన తీసుకొచ్చి ఇవ్వడు. కాబట్టి ఈ యొక్క వచనం ఓహో నాకు వర్తించింది, ఇదిగో దారి అని చూపిస్తానన్నాడే. అట్లా మరి మంచి వ్యక్తుల్ని అలాగే ప్రభు ఆయనకి ఇష్టమైన పిల్లల్ని ఇదిగో దారి అని కూడా చూపి ఆయన చూపించిన తర్వాత కూడా నేను బైబిల్ గ్రంథం తీయలేదు అనుకోండి, ఇది మంద కాదు కదా, బైబిల్ గ్రంథం మనం ఎందుకు తీయాలి. రాత్రి అయితే ఒక గ్రంథం ఇచ్చారు, ఇది మార్గం అన్నారు, అది మన నాకు అవసరంలా, అది మంద కాదు, అది క్రైస్తవులది, నాకెందుకు అని చెప్పి నేను తీయలేదే అనుకో. దేవుడు ఇంకా నన్ను బలవంత పెడతాడా? ఇంకా బలవంత పెట్టాడు, నీ కర్మ. ఇక మనం ఏదో దారిలో చీకటి మార్గంలో వెళ్ళిపోతాం, ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతాం.
ఆ యొక్క నరకాన్ని తప్పించుకునే మార్గమే కదా ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి అది లేదు, అట్లేనిపోతాం. కానీ దేవుడు మాటకు లోబడి వెంటనే నేను బైబిల్ తీయటం వల్ల ఒక్కొక్కటి జ్ఞానం వచ్చేటట్టుగా దేవుడు. కాబట్టి మనంతటి మనం వెతకి సంపాదించుకోవాలి. దాహం కలిగిన దప్పికొనిన వారలారా నా యుద్ధకు రండి. దప్పికొనాలి. నేను దప్పికొన్నా ఎట్లా దప్పికొన్నా? సృష్టికర్త అని ఆయన ఒక ఆయనే ఉండాలిగా, ఒక ఆయనే ఉండాలిగా. పోనీ మనం ఆరాధించే దేవుళ్ళు ఎప్పుడైనా ఈ ప్రపంచం అంతటి గురించి ఏం ఒక్క మాట చెప్పరేంటి? ఒకటి మనం ఒక్కటే దేశమా? అంతా లేదా? అదంతా మరి ఆయనది కాదా? వాళ్ళ గురించి ఏం ఒక్క మాట ఎవరో చెప్పరేంటి అని లోపల వెతుకుతున్నా. అది దప్పికొంది. ఇది ఎట్లా తీరాలి అని దప్పికొంది. దప్పికొనిన వారిని ఆయన ఎవరైతే దప్పికొంటారో వారికి తీరుస్తారు. ఎవరికి చెవులు ఉండి వింటారో వారికి వినిపిస్తారు. దప్పికొనలేదు నాకు అవసరమే లేదండి, నాకు అసలు అవసరమే లేదు, ఎవరైతే నాకు ఎందుకు అని అవసరమే లేదంటే ఇక మా ఆయన చేసేది ఏముంది, ఎవరిని బలవంతం పెట్టేది ఉంది. కాబట్టి ఈ యొక్క దర్శనాన్ని నేను ఆ యెషయా గ్రంథంలో చెప్పిన వాక్యం ద్వారా ఇది నా ఎడల రుజువైందని గ్రహించడం జరిగింది. అదే ఫిబ్రవరి నెలలో జరిగింది. ఇప్పుడు 2012 ఇక మా ఇంకా అప్పటికి ఈ దర్శనం వచ్చింది. మరి రేపు జరిగే ఒక అది నేను ఈ గ్రంథం నా పుస్తకంలో రాయలేదు, కానీ ఏది రేపు జరిగేటువంటి సంఘటన, ఆ సంఘటన అనేది ఒకటి చూపించాడు. నాకు డౌట్ వచ్చింది, ఇది ఈయన దేవుడు కరెక్ట్ అయి ఉంటాడు, మనం పొరపాటున వేరే దారిలో వెళుతున్నాం, మనం ఖచ్చితంగా యేసుప్రభు వెళ్ళవలసిన అవసరం ఉంది అని అనిపిస్తూ ఉంది. అయినా కూడా మరి కాలు పట్టల, మరి సాతానుడు ఇప్పుడు ఆయన వల్లలోంచి ఆయన ఆ బందికానాలోంచి మనం బయటికి పోనేడు కదా. సాతాను కట్టలో ఉన్నాను నేను, చీకట్లో వెళ్ళిపోతున్నా. అదే రైట్ అనుకోండి. దాంట్లోంచి బయటికి రావాలంటే ఆయన రానివాడు, కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు. కాబట్టి ఆయన అటు చర్చి వైపు వెళ్ళనట్లే నన్ను చాలా మంది చెప్తున్నారు, చర్చికి రమ్మంటున్నారు, కానీ నాకు వెళ్ళబుద్ధి కట్ల. మరి ఆ రోజుల్లో మరి ఎందుకు వెళ్ళట్లేదంటే నన్ను అందరూ ఏసరించుకుంటారేమో. ఏంటి ఈయన నిన్నటి దాకా తీర్థయాత్రలన్నీ భారతదేశంలో ఉన్న తీర్థయాత్రలన్నీ తిరిగాడే, ఈయన తిరిగాడు, వీళ్ళ తల్లిదండ్రులను తీసుకెళ్ళాడు, ఫ్యామిలీని అంతా తీసుకెళ్ళి తిప్పుతున్నాడే, ఇప్పుడు వచ్చి యేసుప్రభు దేవుడు అంట అని చెప్పి చర్చికి వెళ్తున్నాడు ఏంటి అని నన్ను ఏసరించుకుంటారేమో, సులకనగా చూస్తారేమో అని నేను ఆలోచిస్తున్నాను. అప్పుడు 17/4/2012 ఏప్రిల్ నెల 17వ తారీఖున 2012లో చెప్తున్నాను, నిన్ను తిరస్కరించేవారు తిరస్కరింపబడుదురు అనే మాటలు నాకు ఈరోజు రాత్రి నిద్రలో 3 సార్లు వినబడేవి. నిద్రలో మీకు బాగా చెప్తున్నాను, కళ్ళు మనకి ఏమి గుర్తుండవు. ఏదన్నప్పుడు అందరిలాగా నాకు కూడా ఎప్పుడైనా ఏదైనా పూర్వకాలంలో కళ్ళు వచ్చాయి, కానీ ఏ కళ ఎందుకు వచ్చిందో ఏమి వివరం తవరం ఉండవు, అవి అట్లా మర్చిపోతాం. కానీ దర్శనాలు కాబట్టి మన కళ్ళ ముందు ఉంటాయి. స్వరం వినిపిస్తే ఆ స్వరం గింగురు అంటే వినిపిస్తుంది, 3 సార్లు వినిపించింది. నిన్ను తిరస్కరించేవారు తిరస్కరించబడదు అని నువ్వు ఆలోచిస్తున్నావే, నిన్ను తిరస్కరిస్తారనేగా. నీ బంధువులు ఎవరైనా కూడా వీళ్ళు చర్చికి వెళ్తున్నాడు ఏంటని నిన్ను తిరస్కరిస్తారు, నిన్ను దూరంగా పెడతారనేగా. ఎవరైతే నిన్ను దూరంగా పెడతారో వాళ్ళని నేను దూరంగా పెడతా అన్నాడు. అంతే, అబ్రహాం గారికి ఇచ్చినటువంటి మాట అది. అబ్రహాం గారికి ఏం చెప్పాడంటే ఆయన ఏర్పరచుకుని నువ్వు రాబాయ్, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నీ వల్ల అందరూ ఆశీర్వదించబడి చేస్తా అని చెప్పినప్పుడు ఆయన అన్నాడు నిన్ను దూషించు వారిని శపించదను అన్నాడు. నీకు అన్నీ చేస్తా, నిన్ను కొంతమంది దూషించి నీకు వ్యతిరేకంగా మరి నిన్ను తిరస్కరించే వాళ్ళని నేను శపిస్తాను అన్నాడు. అట్లాగే నిన్ను ఎవరైతే తిరస్కరిస్తారో, నిన్ను ఎవరైతే ఏసరించుకుంటారో వాళ్ళని నేను తిరస్కరిస్తాను అన్నాడు. ధైర్యం చెప్పడంలో ఉన్నాను, దేని గురించి చూస్తావు, ఎదురు చూస్తున్నావు అని చెప్పి ఏప్రిల్ నెలలో అది వచ్చింది. మొట్టమొదటి బైబిల్ గ్రంథం చూపించింది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలలో ఈ దర్శనం వచ్చేసింది. ఇకపోతే మరి చర్చికి వెళ్ళాలా లేదా వెళ్ళాలో లేదా, ఈలోగా నాకేమైనా దర్శనాలు నేను ఆరాధించేటువంటి దేవుళ్ళు ఏమైనా నాకు చూపిస్తారేమో చూద్దాం అని చెప్పి అయ్యా ఇన్న ఎన్ని పూజలు ఇన్ని చేస్తున్నాను, మరి చర్చికి వెళ్ళ దేవుడేమో బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడేస్తున్నాడు నాతో, ఇలా జరిగిపోతుంది, రేపు జరిగేది ఇప్పుడు చూపించేస్తున్నారు, మరి నేనే దేవుడిని అని చూపిస్తున్నారు అని, మీరేమన్నా చూపిస్తే మేము కూడా దేవుళ్ళమే అని ఏమన్నా చూపిస్తే అవి ఎలాగుండా ఆగటాకు చూస్తున్నా అంటే ఏది రాట్లా. ఇంకప్పుడు ఇక నిర్ణయించుకున్నా. ఇంకా అదే మరి ఏప్రిల్ నెల 28వ తారీఖున 2012 ఒక దర్శనం ఇలా వచ్చింది. ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది.
నేను ఒక ప్రవాహం దాటడానికి సంశయిస్తుండగా ఒక ఎడ్ల బండి ఎక్కువ బస్తాలతో నింపబడి భారీ లోడుతో ప్రవాహంలో దిగింది. మధ్యకి వెళ్ళిన తర్వాత బండికి మునిగిపోతుండగా ఆ ఎద్దు ఆ బండికి ఒకే ఎద్దు కట్టబడింది. ఏనుగు రూపం దాల్చి ఆ బండిని బస్తాలతో సహా ఎత్తి అవతల గంటి మీద దించింది. ఇదంతా యువతల వైపునున్న నేను చూస్తూ ఉన్నా. ఆ బండితోలే మనిషితో నేను కూడా దిగి రావచ్చునా అని బిగ్గరగా కేకేసి అడిగాను. పేక లోతు కంటే ఎక్కువ లోతు లేదు, మీరు నిశ్చింతగా ప్రవాహం దాటవచ్చునని చెప్పారు. నేను ప్రవాహంలో దిగటానికి ఉపక్రమించాను. ఇది ఆ కళ. ఎంత క్లియర్గా కనపడుతుంది, ఇప్పటికీ నా కళ్ళ ముందు అది కనపడుతుంది ఆ సీన్. ఏమైందంటే పెద్ద ప్రవాహం, ఒక బండి, ఎడ్ల బండి, దాని నిండా లోడు లారీకి వేసినట్టుగా ఉన్నాయి బస్తాలు. దాన్ని దింపాడు ఆయన ఈ గట్టు నుంచి ఆ గట్టుకి ఎక్కిస్తాను. నేను ఒకటి గట్టునుండా అవకడ పక్కకి వెళ్ళటానికి మునిగిపోతాం, దీంట్లో మునిగితే మనమే ఎట్లా వెళ్ళగలుగుతామని చెప్పి ఆలోచిస్తా కూర్చున్నాను. ఈలోగా బండి వస్తుంది, ఇది బండి వస్తుంది, ఈ బండి ఎట్లా వెళ్తా చూద్దాం, ఈ బండి కానీ వెళ్తే అనుకోట వెళ్ళొచ్చు చూడొచ్చు అని నేను చూస్తున్నా. ఈ బండి దిగింది, బండి దిగేసరికి మధ్యకి వెళ్ళేసరికి మునిగిపోతుంది బండి. ప్రవాహం చాలా పెద్దగా ఉంది, మునిగిపోతుంది బస్తాలు వరకు మునిగిపోయింది. ఇక ఆ బండికి అప్పటి వరకు రెండిట్లు కనపడినాయి, ఒకేట్దే కనపడుతుంది. ఆ ఎద్దు అట్లా ఏనుగులాగా అయిపోయింది, మొత్తం ఏనుగులాగా అయిపోయి బండి మొత్తం లేపేసి అవకడు కట్టుకుని పెట్టేసింది. అంత బలంతో ఆ ఎద్దు, ఏనుగంత ఎద్దు అయిపోయి మంచి బలంతో బండి మొత్తాన్ని లేపేసి అవకడు కట్టుకుని పెట్టేసింది. నా కళ్ళ ముందు జరుగుతుంది ఇదంతా. మునిగిపోతా ఉన్నటువంటి బండి ఇలా తీసుకెళ్ళిపోయింది అని చెప్పి అవకడకి తేలిపోయిన తర్వాత ఆ బండి మీద ఉన్నటువంటి అతన్ని పిలిచి, బాబు మరి నేను కూడా దాటాలనుకున్నా దిగి రావచ్చా అని అడిగి ఇక్కడి నుంచి పెద్ద కేక వేసి అడిగి, మీరు పేక లోతు కంటే కూర లోతు రాదది, మీరు దిగి వచ్చేయండి, మీరు వచ్చేయండి, దాటవచ్చు అంటే వెంటనే నేను మరి దాంట్లోకి దిగేసాను, దిగటం మొదలుపెట్టాను. ఇది జరిగింది. ఏంటి ఆ దర్శనం కళ్ళ ముందు కనపడుతుంది, ఏంటి ఈ దర్శనం, ఏమై ఉంటుంది అని మా పాస్టర్ గారితో పొద్దునే మరి చర్చికి వెళ్ళిన తర్వాత చెప్పాను. అయ్యా ఇట్లాంటి దర్శనం వచ్చింది నాకు, కళ్ళ ముందు నాకు కనిపిస్తుంది ఇటువంటి సీన్ వచ్చింది ఏంటి అంటే, ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్రవాహం చూపిస్తున్నాడు అంటే దేవుడు, నీవు ఆ ప్రవాహం దాటి రమ్మంటున్నాడంటే నీవు బాప్తిజం తీసుకోవాలి అని సూచిస్తున్నాడు. నీళ్ల ద్వారా నువ్వు బాప్తిజం ఆ నీళ్ళలో మునిగి రావాలి, అంటే నా దగ్గరికి రావాలి, దేవుడు ఆదేశించింది అది అని చెబుతున్నాడు. అయితే నువ్వు ఆలోచిస్తున్నావు కదా నాకేం కష్టాలు వస్తాయేమో, బాప్తిజం తీసుకుంటే ఏం నష్టపోతాను అనుకుంటున్నావు కదా, ఇక దేవుడే ఆ ఎద్దు రూపం ఉందే ఆ రూపం దాల్చి బలిష్టమైన దేవుడు నీ చెయ్యి పట్టుకుని నీకు ఏ ఇబ్బంది రానివ్వడు, నువ్వు దాటడానికి ఉపక్రమించు అంతే, తక్కింది ఆయన చూసుకుంటాడు, నిన్ను తీసుకొచ్చి అవకడ పడతాడు, నీ కష్టాలన్నిటి పోతాయి. ఏ రోజు నువ్వు బాప్తిజం తీసుకుంటావో ఆ రోజు నుంచి ఇక ఆయన బిడ్డమైపోతావు, నువ్వు వెళ్ళే చెడు చీకటి మార్గాల్లోంచి పోయి తొలగిపోయి మంచి మార్గంలోకి ఆ పరలోకానికి దేవుడు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ దర్శనం ఖచ్చితంగా దర్శనం మరి వచ్చింది ఏప్రిల్లో. నేను అప్పుడు చర్చికి వెళ్ళి 2 నెలలే అయ్యా, మరి బాప్తిజం తీసుకోమని అంటున్నారు కదా, ఎప్పుడంటే మన చర్చిలో అయితే అక్టోబర్లో ఇస్తా ఉండే అప్పుడు మీరు తీసుకుంటారు. అట్లా దేవుడే నడిపిస్తూ వచ్చాడు. ఆయనకి ఏమంత అవసరం ఉంది, నువ్వు బాప్తిజం తీసుకోవాలని ఈ దర్శనం నాకు చూపించవలసిన అవసరం ఆయనకేంటి, నన్ను వెతకి రక్షించుకున్నాడు ఆయన, నేను బాప్తిజం తీసుకోవాలి వద్దా కూడా ఆయనే చెప్తున్నాడే. నువ్వు సంశయిస్తుంటే వాళ్ళందరూ నన్ను చిన్నచూపు చూస్తారేమంటే నీకెందుకు బాధ, వాడు చిన్నచూపు చూస్తే వాడి సంగతి నేను చూసుకుంటా అని అంటున్నాడే, ఎందుకు అంత బాధ ఏంటి ఆయనకి నన్ను ఎదగి రక్షించడం అంటే, ఆయన అనాదికాల సంకల్పంలో ఆయన ప్రణాళికలో నేను ఆయన బిడ్డగా మారి ఆయన పని చేయాలనేది ఒక ఉంది కాబట్టి ఆయన ఏర్పాటు. ఇది నా భాగ్యం కాదా, ఇట్లా మాట్లాడుతున్నాడు దేవుడు అనేది నా భాగ్యం కాదా. కాబట్టి నెక్స్ట్ మే నెల వచ్చింది, ఏప్రిల్ నెలలో అది జరిగింది, మే నెలలో వచ్చింది. మే నెల వచ్చేసరికి ఇంకా మీకు చెప్తున్నా కదా అక్టోబర్ వచ్చే వరకు నేను బాప్తిజం తీసుకోవటానికి లేదు. ఈలోగా మరి దర్శనం మీద దర్శనం వచ్చేస్తుంది. ఒక మే నెలలో 9/5/2012 మే నెల 9/12/2012 వచ్చిన దర్శనం ఏంటంటే, ఈరోజు రాత్రి కళ్ళలో ఈ దర్శనం ఇలా కలిగింది. ఒక నున్నని నల్లని బొచ్చు గల గొర్రె పిల్ల నా ఎద్దకు వచ్చి దాహంతో నా వైపు చూస్తుంది, అంటే దాహం కొని ఉంది అది నాకు చూస్తుంది. నేను వెంటనే నూతిలో నుండి నీరు తోడి దానికి పోసింది, అది తృప్తిగా తాగింది, నేను కూడా ఆనందించాను. ఇది నాకు తెలిసింది.
ఇక అది ఆ దర్శనం ఇప్పుడు చెప్తున్నానా, అది నా కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అంటే అంత క్లియర్గా ఉంది కళ్ళు అయితే ఎవరికైనా గుర్తుంటాయా? 2012 అంటే 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. ఎవరికైనా గుర్తుంటాయా కళ్ళు? దర్శనం అన్నమాట ఇది, మైండ్ మీద ప్రింట్ అయిపోయింది. ఇక నున్నని ఒక గొర్రె పిల్ల వచ్చింది, అది కలరు నలుపే కానీ తెలిపే కానీ గొర్రె పిల్ల, చక్కని గొర్రె పిల్ల వచ్చింది. వచ్చి దాహం కొరకు మూతిన వైపు పెట్టి దాహం కొరకు చూస్తుంది. నేను నూతి దగ్గర ఉన్నా, దాహం కొరకు చూస్తుంది, అక్కడ నీరు ఏమి లేదు. వెంటనే నేను ఒక బకెట్ నూతిరేసి నీళ్లు తోడు పోస్తే చక్కగా తృప్తిగా తాగింది. ఇది దర్శనం. ఏంటి దీని విశేషం? నా గురించి ఏమన్నా అదే అంటే, నా గురించి ఏంటి అంటే, దాహము కొన్నటువంటి గొర్రె పిల్లలు అనేకమని ఉన్నాయి. వాటి దాహం తీర్చేది ఎవరు? దాహం అంటే దేవుడు ఎవరో తెలుసుకోవాలి, తెలుసుకోవాలి అని దాహం ఉంది లోపల. దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అసలు క్రైస్తవులేమో మా దేవుడే దేవుడు అంటారు, వీళ్ళు ఇంకో దేవుడు అంటారు, ఆ దేవుడు అంటారు. అసలు దేవుడు ఎవరో మనకి ఎవరు చెప్తారు ఈ విషయం? మనకి ఎట్లా తెలుస్తుంది ఈ విషయం అని దాహం కొన్నటువంటి గొర్రె పిల్లలు అనేక మంది ఉన్నాయి. వాటికి దాహం తీర్చు. నీకు శ్రమైనా, మరి శ్రమే కదా మనం వెళ్ళి బకెట్ ముంచి నీళ్లు తోటి పోయటం, దానివల్ల నాకేమైనా వచ్చేది ఉందా? కానీ నువ్వు చేయాలి ఆ పని. అది తృప్తిగా తాగేంతవరకు దాన్ని నీళ్లు పోయాలి, దాని దాహం తీర్చాలి అని ఎవరు ఆలోచిస్తున్నారు? దేవుడు ఆలోచిస్తున్నాడు. ఈ దేశంలో ఉన్నటువంటి గొర్రె పిల్లలు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన పిల్లలే. దాహం కరిగిన వారు అనేక మంది ఉన్నారు. ఆ దాహం ఎవరు తీర్చారు? దేవుడు వచ్చి ఇంటింటికి వెళ్ళి చెప్తాడా? ఆయన ఏర్పరచుకునేటటువంటి, ఆయన బిడ్డలైనటువంటి మనము ఆ పని చేయమని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ఈ దాహం తీర్చు అని, నీకు కష్టమైనా కూడా నీళ్ళు ఎలా తోడిపోసావో అలా దాహం తీర్చమని నా, కాబట్టి సువార్త ప్రకటించమని అంతర్లీనంగా ఆ రోజునే నాకు ఈ యొక్క దర్శనం ద్వారా చూపించాను. సువార్త నువ్వు ప్రకటించాలి, ఈ దాహం తీర్చాలని. కాబట్టి నేను అనుకున్నాను, ఓహో ఈ సువార్త ప్రకటించడం అనేది నా మీద పెట్టినట్టున్నారు, మరి ఇది ఎట్లా జరుగుద్దు, ఎప్పుడు జరుగుద్దు, ఏమోలే అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత అదే నెలలో, ఇది 9వ తారీఖున వచ్చిన దర్శనం మే నెలలో, అదే నెలలో మే నెలలో 12వ తారీఖు అంటే ఎంత, 3 రోజులకే ఒక దర్శనం వచ్చింది. అంటే నేనేమన్నానంటే, దేవుడు నిత్యము మాట్లాడుతున్నాడంటే ఇదే. ఆయన ఎప్పుడు మాట్లాడతాడో నాకు తెలియదు, కానీ దేవుడు మరి దర్శనం మీద దర్శనం చూపిస్తూ వస్తున్నాడు. ఈ 12వ తారీఖు మే నెలలో ఏమంటాడంటే, ఈరోజు రాత్రి నేను రాసుకున్నా దాంట్లో, ఈరోజు రాత్రి కలలో ఒక దర్శనం ఇలా కలిగింది. ఎట్లా వచ్చింది? ఎవరో నా వెనక నుండి నా నడుమును తన చేత్తో పట్టుకున్నారు. ఒక ఆయన నడుమును నా చేత్తో పట్టుకున్నారు. ఎవరా పట్టుకున్నారు అని అనుకుంటుంటే, దావీదును అన్నాడు. మరలా నేను మోషేను అన్నాడు. అలాగా మీరు పట్టుకున్నారా అని నాకు ఎంతో సంతోషంగా అంటున్నాను. నేను నా నడువును పట్టుకున్నాను. ఎవరు పట్టుకున్నారు? చేతులు ఎవరి అంటే, నేను దావీదునని మోషేనని. అంటే ఏంటి? దేవుని పరిశుద్ధులు అంటే దేవుడు దేవుడు నన్ను పట్టుకున్నాడనమాట. దేవుని బిడ్డల పేర్లు వస్తున్నాయి అంటే అర్థం, దేవుడు నన్ను పట్టుకున్నాడు. దేవుడు నా నడుము పట్టుకుని నన్ను చేత్తో పట్టుకున్నాడు అంటే నాకు వెనక సపోర్టుగా దేవుడు ఉన్నాడు అర్థమైంది. ఓహో దేవుడు నాకు సపోర్ట్ ఉన్నాడు అన్నమాట. ఈ ఈ కళ ద్వారా నాకు అడుగడుగున దేవుడు సహాయం చేస్తున్నాడని నేను గ్రహించానని నేను రాసుకున్న వివరణలో, మరి అది కడో వాస్తవం. నాకు దేవుడు నన్ను వెన్నంటి నాకు సహాయం చేస్తున్నట్టు నాకు అర్థమైంది. మరి ఏం సహాయం అని అంటే, మరి నేనేం చేయాలి అనే దాంట్లో నడిపిస్తున్నాడు. మరి యెషయా గ్రంథం 66:13 చెప్పబడినట్లు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని యెషయా ప్రవక్త గారి ద్వారా దేవుడు రాయించాడు. ఎవరిని దృష్టించి? ఆయన ప్రజలందరినీ దృష్టించి అన్నాడు. నేను దేవుణ్ణి ఎట్లా మిమ్మల్ని ఆదరిస్తానో తెలుసా? మీ తల్లి ఎలా ఆదరిస్తుందో అలా నేను ఆదరిస్తాను అన్నాడు. అది నిజమే. నా నడుము పట్టుకుని నేనే అని చెప్పి ఆదరిస్తున్నాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ఇక మరి దర్శనాలు చాలా ఉన్నాయి, వరుసనాయి. ఈ దర్శనాలన్నీ చెప్పుకుంటూ వెళ్తా. ఎందుకు అని అంటే, ఇది నా మీద ఉన్న భారం. దేవుడు ఎట్లా మాట్లాడతాడా అని అనేక మంది అనుకుంటూ మాట్లాడాడు. అవి మీ ముందు మేము ఉంచుతున్నాం. కాబట్టి ఈ విషయం చెప్పమని కూడా దేవుడు, ఈ మధ్యన ఒక దర్శనం వచ్చింది టీవీలో, దర్శనాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని నాకు ఒక దర్శనం చూపించారు. కాబట్టి ఇక తప్పదు, దేవుడు చెప్తున్న పని, దేవుడు చేస్తున్న పని ఇదంతా కూడా. ఎందుకు అంటే, దీని ద్వారా ఎవరు లాభం పొందాల్చుకున్నారు, ఎవరికి ఇది ఉపయోగపడదో ఆ దేవుడికి తెలుసు. కాబట్టి ఇప్పటికీ ఈ దర్శనంతో మరి నా వెనక నుండి ఒక
నా నడుముని చేత్తో పట్టుకుని దేవుడు నడిపిస్తున్నాడు అనేది. ఇక్కడికి 5 దర్శనాలు అయినాయమ్మా, ఇంకా తర్వాత వరుసనే దర్శనాలు చెప్పుకుంటూ వస్తా. ఈ 5 దర్శనాలతోటి ఈ ఎపిసోడ్ని ముగిస్తున్నాను. దేవుడు అట్లా తన బిడ్డల నడుము పట్టుకుని ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. ఒక తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాడు. దేవుని బిడ్డలైన అందరికీ ఈ వరం ఉంది. నాకు దర్శనం చూపించాడు, దర్శనం చూపించక్కర్లా, అందరికీ ఈ కాపుదల ఉంది. ఒక తల్లిలాగా అందరిని కాపాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ యొక్క మాటల్ని, సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక. అలాగే మీ అందరిని కూడా ప్రభువు సంరక్షించి ఆశీర్వదించనుగాక ప్రార్థన చేసి ముగిస్తుంది. కృపగల దేవ, మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించాను. ఈరోజు ప్రభువా ఈ యొక్క నాకు దేవుడు చూపించిన దర్శనాలు అనే సబ్జెక్టులో 2వ ఎపిసోడ్గా చెప్పినటువంటి దాంట్లో ప్రభువా నాకు కలిగిన దర్శనాల్లో 5 దర్శనాలు చెప్పడానికి మీరు సహాయం చేసినట్టుగా వందనాలు స్తోత్రాలు తండ్రి. వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరిచి దేవుడు ఇలా మాట్లాడతాడు. దేవుడు నిత్యము జీవం కలిగిన దేవుడు. మనం ఎన్నంటి అటువంటి దేవుడిని మనం మరి వెంబడిస్తున్నాం. మనకి ఎంత భాగ్యవంతులు మనం, ఎంత ధన్యులు అనే ఆ యొక్క తలంపు బిడ్డల్లో కలిగించండి ప్రభు. అనేక మంది అన్యజనులకు ప్రభు ఈ విషయాలు వాళ్ళు విసిద్ధపరిచి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి ప్రభు వారికి కూడా జ్ఞానం కలిగక సహాయం చేయమని, అలాగే నన్ను నా పరిచర్యను ఇక ముందు కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామంలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరచుకుంటాను.